మ్యాట్రిమోనీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవు, ప్రీమియం ప్యాకేజీలు లేవు. నచ్చిన ప్రొఫైల్ వీక్షించడం కోసం కేవలం 25 రూపాయలు పే చేస్తే చాలు. ముహూర్త మ్యాట్రిమోనీని ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే సత్య, నేను టీజర్ చూసా, ఏదైతే తల ఊపుతూ ఉన్నావు. అది ఊపినప్పుడు నాకు నీ పర్సనల్ లైఫ్లో నుంచి ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యేది? ఇంట్లో ఊపి ఊపి ఎలా అంటే ఇంట్లో నీ పర్సనల్ లైఫ్ ఏదన్నా ఉందా ఎక్స్పీరియన్స్? పర్సనల్ లైఫ్లో ఏం లేదన్న. అంటే ఇంట్లో ఏంటి, నువ్వు చెప్పిందే జరుగుద్ది? కాదు మరి, నువ్వు మరీ అంత పెళ్ళ పియొద్దు. పెళ్ళి అయిన తర్వాత అయితే అసలు జరగదు మామూలుగా. ఎలా ఉంటుంది ఇంట్లో సిచ్యువేషన్ ఇప్పుడు, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్? సోలోగా ఉన్నప్పుడు ఎలా బతికావు నువ్వు? మీరు ఒక యాటిట్యూడ్ చూపించు. సోలోగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు? వెంకటేష్ గారు గీస్తారు కదా, అదే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. ఏం అర్థం అది ఎప్పుడో ఇప్పుడు 1980s లో ఇది ఇలా ఎందుకు అడిగావు అనే క్వశ్చన్ వస్తుంది. దానికి మనం ఏం చెప్పలేము కూర్చోండి. ఒక టీన్గా ఉన్నప్పుడు, అంటే నువ్వు సోలోగా ఉన్నప్పుడు నువ్వు చేసిన ఒక చిలిప్ అని ఏదైనా చెప్పు. చాలా చాలా టీన్గా ఎలా ఉండేవాడి నేను టీన్గా ఊహించుకోవాలంటే కొంచెం ఎక్స్ట్రా సీజీ కావాలి. టీన్గా ఉన్న చిలిప్ అని చెప్పాలి నువ్వు. చిలిప్ అని అంటే కాలేజీకి వెళ్ళి గోడ దూకేసి వెళ్ళి. ఎవరింట్లో? కాదు కాదు, సినిమాలకి. సినిమాలకి గాడు దూకి. నేను అడుగుతుంది చిలిపి పని అంటే మరి ఇంత డిప్లొమాటిక్గా ఆన్సర్లు వద్దు. సోలో బతుకు సో బెటర్ అంటే నువ్వు సోలోగా ఉన్నప్పుడు చిలిపి పనులు ఏం చేసావు? ఇప్పుడు ఇప్పుడు చేయలేని పనులు ఆ పనులు ఇప్పుడు చేస్తున్నావు అంటే అది కాదనుకోండి. మ్యారేజ్ లైఫ్ వచ్చాక నీకంటూ ఒక వాచ్మెన్ ఉంటుంది, సేఫ్ గార్డ్ ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మీద ఒక శాటిలైట్ ఉంటుంది. నువ్వేం చేయలేవు కదా. సో బిఫోర్ మ్యారేజ్ సోలోగా ఉన్నప్పుడు నువ్వు చేసిన చిలిపి పనులు, సరే, థియేటర్లకు వెళ్ళడం, సిగరెట్లు కాల్చడం, థియేటర్లకు వెళ్ళడం, ఇవి ఓకే. ఇంకేదైనా ఎగ్జైటింగ్ గా చెప్పు. అంటే చిలిపి పని చేద్దాం అన్న నా అందం అడ్డు వచ్చింది. సీరియస్లీ, నేను మామూలుగా చూద్దాం అన్న అమ్మాయిని అలా చూసి ఉండి నీ ఫీలింగ్ అది అనేది దాంతో వదిలేసి అక్కడ కట్టు. ఇంకా అందమించి ఎదగలేక చిలిపి పనులు చేయడానికి ఏముంది లేదు. కానీ అందరిని చాలా సేఫ్గా పడుకుంటావు కదా ఇలాంటి ఇంటర్వ్యూస్లో. మళ్ళీ మీ గురించి మొదలెట్టాను. సో సినిమాలో ఏవో శ్లోకాలు ఉన్నాయని విన్నాను నేను. అంటే ఒక బ్యాచిలర్గా బతికే, అంటే ఒక భగవద్గీత లాగా. సో గీతోపదేశం ఉంటారు కదా అర్జునుడికి, ఆ రోజు కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు మీకు మీ డైరెక్టర్ సుబ్బు నీకు చెప్పాడని నాకు తెలిసింది. కొన్ని శ్లోకాలు, సరే, భగవద్గీత శ్లోకాలు చాలా ఫేమస్. సో అది చాలా మేధావులు చదివారు, చాలా అందరికీ అర్థమైనవి. సో అలా మరి ఈ సినిమాలో ఉన్న శ్లోకాలు మరి మాకు చెప్తే. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారు, ఆయన కాపురాలు నరకంలో నడిపిస్తారు. వావ్, వండర్ఫుల్. మాత్రంగా పెళ్లి చేసుకుంటే తర్వాత తీరిగ్గా ఏడాల్సిందే. తీరిగ్గానే చెప్పాడు. కొంతమంది చాలా రిలాక్స్డ్గా మంచిగా జరుపుకుని బాగుంది. కొంతమంది తెలివైన వాళ్ళు, మిగిలిన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు. వా, అంటే తిట్టావు పొగిడే వాళ్ళని? అంటే కొంతమంది తెలివైన వాళ్ళు, మిగిలిన వాళ్ళు తెలివైన వాళ్ళు, అంటే అతి తెలివైన వాళ్ళు. సో మీ ఇన్స్పిరేషన్ తో నాకు కూడా చెప్పాలనిపిస్తుంది. వావ్, ఒకే దెబ్బకి రెండు పెట్టలు, మగుడు పెళ్ళం ఇద్దరు. సో గలత్ దోనం కడతాయి. సో ఓకే, అద్భుతంగా ఉంది. సో ఈ సినిమాలో పనిచేసేటప్పుడు మీ నీతో పాటు పనిచేసిన సదరు వెన్నెల కిషోర్ గారు ఈజ్ గ్రేట్ ఆర్టిస్ట్. అతని గురించి మనం పెద్దగా చెప్పక్కర్లేదు. అలాగే సత్య, సత్య గురు రేజింగ్, ఇప్పుడు చెప్పడం రేజింగ్ ఆర్టిస్ట్. సో మిగతా వాళ్ళు వీళ్ళిద్దరిని పక్కన పెడితే మిగతా క్యాస్ట్ అండ్ క్రూ. సో ఎందుకు పక్కన పెట్టాలండి? పక్కన అంటే ఎదురుగా ఉన్నారు, ఎంతసేపు మాట్లాడింది మీతోనే కదా, వాళ్ళు లేరు కదా, వాళ్ళ గురించి కూడా ఒకసారి. నభా గురించి తను బాగా చెప్తాడు. నేను ఆర్పి గారి గురించి, కిషోర్ ప్రతి సినిమాలో నేను అబ్జర్వ్ చేస్తుంటాను. వై వెరీ వెరీ క్లోజ్ హీరోయిన్. నేను చెప్పాలంటే మళ్ళీ నేను హోస్ట్ ని, నన్ను రోస్ట్ చేస్తే మాత్రం బాగోదు, నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి కిషోర్. సో రోస్ట్ అవ్వాల్సింది మీరు, నేను హోస్ట్ ని. గివ్ యువర్ బెస్ట్ ప్లీజ్. మన మూవీలో కాదు తేజు, సుప్రీం అప్పుడు కూడా అంతే. సో రాశి తను చాలా క్లోజ్ గా స్పాట్ లో ఉండేవాళ్ళు. ఈ సినిమాలో కూడా నేను నభా గురించి అడగగా నువ్వు కిషోర్ కి తెలుసు అని చెప్తాను, నాకు అర్థం కావట్లేదు. అంటే అతను పెళ్ళైనా కూడా సోలో బతుకు ఎంజాయ్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. మీలో నభా నటేష్ గారండి హీరో, మీ అందరికి తెలుసు, షీస్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండ్ చాలా బాగా చేశారు ఈ మూవీలో. అండ్ నాకు కూడా కపుల్ ఆఫ్ సీన్స్ కాంబినేషన్ విత్ నభా గారు, టెరిఫిక్ యాక్ట్రెస్.
అండ్ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా నేను రెండు సాంగ్స్ చూశాను, చాలా ఫెంటాస్టిక్ ఉంది. అండ్ చాలా ప్రొఫెషనల్ గా చెప్పారు, ఇప్పుడు రియలిస్టిక్ గా చెప్పండి. నా మగ్గర చాలా బాగుంది, చాలా హాట్ గా ఉన్నారు మూవీలో, చాలా బాగున్నారు. అండ్ టూ కాంబినేషన్ సీన్స్ బాగా ఎంజాయ్ చేశాను. ఆమె కూడా వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ ఆన్ టైమ్. చాలా కాపు ఏంటేదో బుక్ రాస్తున్నావు నభ నటేష్ మీద చెప్పమన్నాం కదండి. సరే అంటే నేను పబ్లిక్ చెప్తున్నాను, మీకు మీకు చెప్పాల్సిన పని లేదు. ఒకరోజు ఒక సీన్ మేము 6:00 స్టార్ట్ చేయాలి, 6 to 2 కాల్ షీట్. సరే సీన్ చదువుకున్నంతసేపు నవ్వుకుంటున్నప్పుడు 7:30 స్టార్ట్ చేసాం. 2 కవర్స్ షూట్ 4:30 అయింది మా ముగ్గురు కాంబినేషన్. నవ్వుకుంటూ నవ్వుకుంటూ దొల్లుతూ పట్టేసి మో వచ్చేసి కిషోర్ అని వచ్చి పిలుస్తాడు మమ్మల్ని. పెళ్లి చేసాం, పెళ్లి నా పెళ్లి జరుగుతుంది మీరు రండి అని. ఎందుకు బ్రో పెళ్ళి అంటే బాగుంటుంది బ్రో, ఇప్పుడు ఏమో బాగోదని చెప్తాను. కాదు ఈ సినిమాలో నువ్వు బెంగళూరు అంట. ఈ సినిమాలో నేను బెంగళూరు. ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా బెంగళూరులో? అంటే ఇంతకుముందు ఏమన్నా బెంగళూరులో పెరిగేవా? బెంగళూరులో నాకు ఉంటే జస్ట్ అక్కడ ఒక మాల్లో ట్యాకోబెల్ దొరుకుతుందని తెలుసు, అది కొంచెం మెక్సికన్ ఫుడ్ నాకు బాగా ఇష్టం. సో బెంగళూరు అంతే తప్పితే నాకు ఇంకేం తెలియదండి. సాధారణంగా ఇప్పుడు మాలాంటి కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే బెంగళూరుకి సిటీ కూడా వెళ్ళలేమరు, ట్రాఫిక్ ఉంటుందని చెప్పి ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఏదో చిన్న హోటల్ ఇస్తారు, అక్కడ నుంచి అంటే ఎక్కిచ్చేసారు బండి. సో బెంగళూరు లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. అంటే నేను ట్రైలర్లో చూసాను పెళ్ళి బాగుంటుందా అంటే ఏదో చిన్నదో అన్నావు, ఆ విరుపులో నాకు చాలా కనిపించినాయి. ఏంటది సీ పెళ్ళి అనేది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని. అండ్ బెంగళూరు భాష కన్నడ మామూలుగా పెళ్ళి అంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటారు, పెళ్ళి అంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్. మెడిగా అంటే ఒక ఒక పెళ్ళి అంటే బాగా ఎక్సైట్మెంట్ ఉన్న క్యారెక్టర్ నాది బేసిక్గా.